లేనిపోని మాటలు చెప్పి తెలంగాణ రైతులను ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి విమర్శించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆయన మాట్లాడుతూ తన తప్పులను కూడా కేంద్రంపైన నెట్టివేస్తూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రైతులు ఏ పంట వేయాలో ఈ నెల 20వ తేదీన చెప్తాను అన్న కేసీఆర్ ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రమేష్, ఇన్ఛార్జ్ వెంకట్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నడుస్తున్నది ఆందోళన నడిపిస్తున్నారు. అక్కడ గేట్ల మీద ఎవడన్నా చేతులు పెడితే చేతులు నరికెత్తా అన్నాడు. 100 రోజులలో ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది అన్నాడు. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమ్ముకుంటాము ఫ్యాక్టరీలు అన్న కాడికి దిగజారిపోయాడు. బిడ్డే కొడుకు కోసం ఈ ప్రాంతం అంతా బిడ్డే ఇలాగానే బిడ్డే వంచుకున్నట్టున్నది. ఈ ప్రాంతం బిడ్డకి ఈ ప్రాంత ప్రజలందరూ రాజకీయంగా శివాట్లు పెట్టినా కూడా బుద్ధి వస్తలేదు వీళ్ళకి. ముఖ్యమంత్రిని అసెంబ్లీలో చెప్తున్నా 100,000 టన్నులు తెలంగాణ ప్రజలే తింటారు, మిగిలిన 100,000 టన్నులు మనకు తెలివి ఉన్నది, మనకు స్ట్రాటజీ ఉన్నది, మనకి బ్రాండ్ క్రియేట్ చేసుకుందాము, మనము మార్కెట్ చేసుకుందాము, మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాము. కాబట్టి 200,000 టన్నులు కోటి ఎకరాలల్లో కూడా వరి వండినా కూడా ఇబ్బంది లేదన్న ముఖ్యమంత్రి ఈయననే. రబీ పంటల రారేసుకునేది కేంద్రమే. ఇలా పూరకం ఇంటికి వస్తున్నది ముఖ్యమంత్రికి. మొత్తం రాష్ట్రం మొత్తం వరి పంటకి డైవర్ట్ చేసింది ఎందుకు? ఇలా చెరుకు ఫ్యాక్టరీలు తెరిస్తే చెరుకు వేసేటోడు చెరుకు వేసుకుంటాడు కదా రైతన్న, ఎవరన్నా? ఎంఎస్పీలు పెరుగుతూ ఉన్నాయి చెరుకుకి. ఎంత చెరుకు వండినా దాని నుంచి ఎథనాల్ తీసి కొనుక్కుంటందుకు ప్రభుత్వమే రెడీగా ఉన్నది. ఎథనాలు పెట్రోలు డీజిల్లల్లో కలిపే శాతం డబల్ చేసింది కేంద్రం. చెరుకు అన్నిటికంటే మక్క చెరుకు ఈ రెండిట్ల కంటే. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.